నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు లైవ్ షో. ముందుగా పత్రికల్లో ప్రధాన వార్తా అంశాలకు సరి చూద్దాం. ఈనాడులో సిబిఐ అని రాశారు. సిబిఐని ఉద్దేశిస్తూ ఆస్థానా కేసులో సిబిఐ డిఎస్పీ అరెస్టు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తో హైదరాబాద్ వ్యాపార కేసును చర్చించినట్టు తప్పుడు వాంగ్మూలం సృష్టించిన కేసులో సొంత అధికారిపైనే కేసు. అలాగే 5 కోట్లు అడిగిన నేపథ్యంలో ఫిర్యాదులో పేర్కొన్న హైదరాబాద్ వ్యాపారి సతీష్ ఆస్థానాపై కేసుకు ఇదే ఆధారం. దీని మీద మోదీ కూడా సమన్లు జారీ చేశారు పీఎంఓ నుంచి అని చెప్పి వార్తలు వచ్చాయి. ఇక కేసీఆర్ నన్ను దూషించడాన్ని ప్రజలే హర్షించట్లేదని, తెలంగాణకు నేనేమైనా ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించినట్టుగా వార్త వచ్చింది. ఇక సత్తా చాటేలా సభలు, సికింద్రాబాద్ లో భారీ సభ పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఓటుపై వేటు, ఇదేం ఓటర్ల జాబితా, అంతా తప్పుల తడక, లక్షల్లో బోగస్ ఓట్లు, అభ్యంతరాలు తెలిపినా చక్కదిద్దలేదు కేంద్ర ఎన్నికల బృందానికి విపక్షాల ఫిర్యాదు. మొత్తం 68 లక్షల బోగస్ ఓట్లున్నాయి. దీనిపైన మళ్లీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు వార్త వచ్చింది. ఇక రైతుల ఖాతాల్లో 162 కోట్లు జమ, రైతు బంధు నిధులు ఆన్లైన్లో విడుదల. 1.52 లక్షల మందికి అందిన సొమ్ము నేడు మరో 5 లక్షల మందికి అందే అవకాశానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఏపీలో హిట్లర్ పాలన, ఆంధ్రప్రదేశ్లో కూడా త్రిపుర ఫార్ములా అనుసరిస్తాం, అగ్రిగోల్డ్ ఆస్తులపై పెద్దల కన్ను అని రామ్మాధవ్ విమర్శించారు. అయితే దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ఆరోపణలు, హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశంపై ఆరోపణల అని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేశారు. ఇక సాక్షిపత్రికలో గులాబీ మంత్రం, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వర్గాలపై టీఆర్ఎస్ దృష్టి. ఇక కేసీఆర్ అబద్దాలు కోరు అవకాశవాది అని, తెలంగాణ కాదు వారి కుటుంబమే బంగారం అయిందని చాడ వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఆడపిల్లల బ్రాయిలర్ కోళ్ల యదాద్రిలో చిన్నారులతో బలవంతంగా వ్యభిచారం ఘటనపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. నన్పై రేప్ కేసులో కీలక మలుపు, సాక్షి అనుమానాస్పదంగా మరణించడంతో మరొక మలుపు తిరిగింది కేసు. ఇక సిబిఐ డిఎస్పీ అరెస్టు వార్త ప్రధానంగా వస్తే 4వ వంతు బోగస్ ఓట్లే అని నిన్న ప్రధాన కమిషనర్ రావత్ను కలిసి ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వార్త అన్ని పత్రికల్లో ప్రధానంగా వస్తే. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా సిబిఐ హెడ్డింగ్తోనే ప్రధానంగా ఈ వార్త వచ్చింది. సిబిఐ ఆఫీసులోనే సిబిఐ సోదాలు జరగడం మొట్టమొదటిసారిగా జరిగిన వ్యవహారం. ఆస్థానా బృందంలో డిఎస్పీ అరెస్ట్ అయ్యాడు అలోక్ వర్మే లంచగొండి. ఏమిటిది సిబిఐ గొడవపై మోదీ ఆరా, అలోక్ ఆస్థానాలకు పిలుపు, రా అధిపతితో కూడా సమావేశమయ్యారు. ప్రచారానికి వస్తున్న టీడీపీ టీఎస్ నేతలకు చంద్రబాబు భరోసా, సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టకు పోవద్దు, గెలిచే సీట్లు మాత్రం గెలవండి, మిగతా చోట అవసరమైతే త్యాగాలు చేయాలని కోరారు. బోగస్ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు. బీసీలకు 31 సీట్లు, మాదిగలు మాలలకు 60:40, ఆదివాసీలు లంబాడాలకు చెరిసగం, కాంగ్రెస్ కమిటీ అంగీకారం, జనరల్ సీట్లు ఇవ్వాలన్న ఆలోచనలో నేతలున్నారని రాశారు. నమస్తే, తెలంగాణలో పథకాలు ఆగవు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు అడ్డంకులు లేవు, కొత్తగా ఎలాంటి పథకాలు చేపట్టకూడదని స్పష్టతనిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వార్త. కృష్ణార్పణం, పడిపోనున్న సాగర్ నీటి మట్టం కృష్ణా బోర్డు నిర్వాహకం ఫలితంగా జనవరిలోనే 525 అడుగులకి. అటు రైతు ఖాతాల్లోకి 150 కోట్లు, అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ. రాహుల్ ప్రధాని ఫేస్ కాదు, 2019 ఎన్నికలకు ఎవరిని ముందుగానే ప్రధాన అభ్యర్థిగా ప్రకటించబోమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు ముఖ్యంగా వచ్చాయి. కూటమికి టీజేఎస్ రామరామ్ చెప్పబోతోందన్న యాంగిల్లో నమస్తే తెలంగాణకు వార్త రాసింది. అవమానకరంగా కాంగ్రెస్ తీరు ఉంది అని చెప్పి బాధపడుతున్నారని ఒక వార్త. వార్తాపత్రికలో కూడా రాష్ట్రంలో రోగగ్రస్తం, వ్యాధులతో ఉక్కిరిబుక్కిరవుతోన్న ప్రజలకు సంబంధించి ఫోకస్ చేస్తూ రాశారు. పొత్తు ముఖ్యం, సీట్ల విషయంలో సర్దుకుపోవాలని టీడీపీ అధినేత ఇక్కడ శ్రేణులకు సూచించిన వార్త. రాజకీయ పార్టీలతో కేంద్ర ఈసీ భేటీకి సంబంధించిన వార్త కూడా చూడు. డెక్కన్ క్రానికల్లో కూటమి ఇంపాస్ షిఫ్ట్స్ టు ఢిల్లీ, ఉత్తమ్ రషెస్ టు ఢిల్లీ టు డిసైడ్ ఆన్ సీట్ షేరింగ్. ఉత్తమ్ పర్యటనకు వెళ్లారు, వార్ రూమ్లో ఇవాళ చర్చలు జరగబోతున్నాయి, తిరిగి వచ్చిన తర్వాత సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశానికి సంబంధించిన వార్త. రైట్, ఈ పత్రికలో ప్రధానంగా వచ్చిన వార్త అవసరం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షోలో డిస్కషన్ ప్రారంభిద్దాం.